మన రెబల్ స్టార్ ప్రభాస్, నాగశ్విన్ మరియు దీపిక కాంబినేషన్ లో బాక్సాఫీస్ దగ్గర కల్కి సినిమా పదవ రోజు దుమ్ము లేపేసింది. ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్స్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఏ ఒక్క స్టార్ హీరోకి సంబంధించిన రికార్డు ముక్క కూడా మిగల్చకుండా డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసింది కల్కి సినిమా. ముఖ్యంగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి పదవ రోజు శనివారం కావడంతో నార్త్ అమెరికా దగ్గర నుంచి హిందీ బాక్సాఫీస్ వరకు దిమ్మ తిరిగే కలెక్షన్స్ తో ఈ సినిమా ఊచకోత కోసిందని చెప్పాలి. మరీ ముఖ్యంగా నార్త్ అమెరికన్ బాక్సాఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ రోజు 13.5 మిలియన్ల రేంజ్ లో ఉన్న ఈ సినిమా కలెక్షన్ కొన్ని గంటల గ్యాప్ లోనే 15 మిలియన్ల టార్గెట్ ని బీట్ చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా అందుకోలేని ఈ రికార్డుని మన రెబల్ స్టార్ కేవలం 10 రోజుల్లో అక్కడ 15 మిలియన్ల టార్గెట్ ని లేపేశారు. ముఖ్యంగా కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయింది. మన తెలుగు సినిమా వర్గాల అంచనా ప్రకారం కల్కి సినిమాకి దిమ్మ తిరిగే రేంజ్ లో ప్రాఫిట్స్ రాబోతున్నాయని, హాలీవుడ్ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది కాబట్టి కల్కి సినిమాకి హాలీవుడ్ లో లాంగ్ రన్ దిమ్మ తిరిగే రేంజ్ లో ఉండబోతోందని ఈ సినిమాకి అక్కడ 10వ రోజు వచ్చిన కలెక్షన్స్ అర్థమైపోయింది. ఇంకా 11వ రోజు కూడా వీకెండ్ కావడంతో ఈ సినిమాకి ఆల్మోస్ట్ 87% ఆక్యుపెన్సీ అయితే నమోదైంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చరిత్రలో ఏ ఒక్క స్టార్ హీరో కూడా బ్రేక్ చేయలేని మరో అరుదైన రికార్డుని రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి సినిమాతో మరోసారి క్రియేట్ చేశారు. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాల లిస్టు లో టాప్ 10 మూవీస్ లో మన రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలే దాదాపు 4 సినిమాలు అయితే ఉన్నాయి. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏ ఒక్క స్టార్ హీరో కూడా ఈ రికార్డుకి దరిదాపుల్లో కూడా లేడంటే బాక్సాఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా మన రెబల్ స్టార్ ఈ రికార్డుల్ని క్రియేట్ చేశారంటే ప్రభాస్ క్రేజ్ కి ఇది నిదర్శనం అని చెప్పాలి. ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర కల్కి సినిమా సాధించిన కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే నైజాం లో 80 కోట్లు, సీడెడ్ ఏరియాలో 17.86 కోట్లు, ఉత్తరాంధ్రలో 17.92 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 10.86 కోట్లు, వెస్ట్ గోదావరిలో 8.32 కోట్లు, గుంటూరులో 10 కోట్లు, కృష్ణా జిల్లాలో 9.32 కోట్లు, నెల్లూరులో 5 కోట్లు, ఇంకా మన రెండు తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ దగ్గర 158 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. కర్ణాటకలో 26 కోట్లు, తమిళనాడులో 17 కోట్లు, కేరళలో 9 కోట్లు, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 94 కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల షేర్ ని సాధించింది. ఇంకా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు కల్కి సినిమా 390 కోట్లకు పైగా షేర్ ని, 850 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించి దిమ్మ తిరిగే రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం మరికొన్ని గంటల్లోనే కల్కి సినిమా 900 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటబోతోంది. 11వ రోజు ఈ సినిమాకి 86% ఆక్యుపెన్సీ నమోదైంది కాబట్టి సెకండ్ వీకెండ్ లోనే ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ని దాటేసి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ రికార్డ్ క్రియేట్ చేసే అవకాశాలున్నాయి. ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. లాంగ్ రన్ లో కల్కి సినిమా బాహుబలి 2 కలెక్షన్స్ ని కూడా బీట్ చేసే అవకాశం ఉంది. కల్కి సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.